हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल महेश्वरी किचन एंड एजुकेशनल व्लॉग्स। ఈరోజు మీకోసం చాలా ఈజీగా చేసుకునే బిర్యానీ రెసిపీ తీసుకొచ్చానండి। దీనికోసం ముందుగా స్టవ్ మీద ఇలా పాన్ లో నేను వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను। నీళ్లు బాగా తెల్ల కాగాలండి। ఇలా కాగేటప్పుడు యాలకులు వేసుకోవాలి, గరం మసాలా సామాను ఒక్కొక్కటిగా వేస్తున్నాను నేను। యాలకులు, ఇవి లవంగాలు, అలానే జాజి పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క అన్ని ఒక్కొక్కటిగా వేస్తున్నాను నేను। చూడండి, గరం మసాలా అనేది వేయడం జరిగింది। ఇప్పుడు ఇందులోనే స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి। నీళ్ళు ఇలా తెల్లగాగినప్పుడు అన్నిటిని యాడ్ చేసుకోవాలండి। సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను। ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి। చూడండి, బాగా మరుగుతున్నాయి కదా। ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి నానబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ ని యాడ్ చేస్తున్నానండి। నేను కడిగి పక్కన పెట్టుకున్నానండి ఒక 15 మినిట్స్ ఈ రైస్ ని ఇందులో యాడ్ చేస్తున్నాను। సో మనకి రైస్ అనేది 50% కుక్ అయితే చాలండి, ఎక్కువ కుక్ అవ్వద్దు, 50% కుక్ అయితే చాలు। ఈ లోపల మనం చికెన్ మారినేట్ చేసుకుందామా। సో చూడండి, చికెన్ తీసుకున్నాను నేను దీంట్లో। చూడండి, వీటన్నింటిని యాడ్ చేస్తాను ఒక్కొక్కటిగా। ముందుగా ఇవి పిస్తా పలుకులండి, సన్నగా కట్ చేసిన పిస్తా పలుకులు, కాజు, బాదం పలుకులు, అలానే దాల్చిన చెక్క, యాలకులు, జాజి ముక్క, లవంగాలు వేసుకున్నాను, అలానే దీంట్లో పసుపు వేసుకున్నాను। దీంతో పాటు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి। సో మొత్తం బిర్యానీకి సరిపడా కారం అనేది ఇప్పుడే వేసుకోవాలి। అలానే సాల్ట్ కూడా వేసుకుందాం మనం। ఇప్పుడు దీంట్లో గరం మసాలా పౌడర్, నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్నానండి గరం మసాలా పౌడర్, ఈ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి। అలానే ఆనియన్స్ని కూడా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను, ఈ ఆనియన్స్ని, ఫ్రైడ్ ఆనియన్స్, అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్। ఇప్పుడు ఇందులో ఒక పెద్ద కప్పు పెరుగు తీసుకున్నాను, అలానే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకుందాం। ఇప్పుడు వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, పుదీనా కూడా యాడ్ చేశాను, వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఎప్పుడైనా అప్పటికప్పుడు సడన్గా చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు। ఇది మొగలాయి చికెన్ దమ్ బిర్యానీ అండి। సో ఈ విధంగా బాగా చికెన్ మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా ముక్కలకి మసాలా అనేది పడుతుంది। సో బాగా మ్యారినేట్ చేసుకోవాలండి, ఈ విధంగా బాగా ముక్కలకు పట్టేటట్టు మ్యారినేట్ చేసుకోవాలి మనము। చూడండి, దీన్ని ఒక నాన్ స్టిక్ ప్యాన్లోకి తీసుకుంటున్నాను। ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని నాన్ స్టిక్ ప్యాన్లో తీసుకుంటున్నాను, స్టవ్ వెలిగించలేదండి, ఖాళీ ప్యాన్లో తీసుకుంటున్నాను। అలాగే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఆ ఆనియన్స్ని కూడా వేస్తున్నాను నేను। ముందు మసాలా కలుపుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం, మిగతా ఇప్పుడు వేసుకున్నాను। ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్స్, ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను। ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు రైస్ కూడా బాయిల్ అయిందండి 50%। దీన్ని ఈ విధంగా జాలి గరిటెలోకి తీసుకొని వడకట్టుకొని కొంచెం నీళ్ళు ఉంటుండు కానీ దీని మీద లేయర్గా వేసుకోవాలి। ఆల్రెడీ మనం ప్యాన్లో చికెన్ వేసుకున్నాం కదండి, దాని లేయర్గా వేస్తున్నాను నేను। 50% బాయిల్ అయిన రైస్ అండి, ఎక్కువ బాయిల్ అవ్వదు రైస్ అనేది। సో కొంచెం వాటర్తో పాటు తీసుకొని దీని మీద స్ప్రెడ్ చేస్తున్నాను। ఈ విధంగా రైస్ మొత్తం ఒక్కొక్క లేయర్గా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలండి। చూడండి, ఈ విధంగా మొత్తం రైస్ని నేను ఇలా లేయర్గా వేసాను కదండి, సో మంచిగా లేయర్గా దీన్ని వేసుకోవాలి। చూడండి, 50% బాయిల్ అయిన రైస్, మర్చిపోవద్దు రైస్ ఎక్కువ బాయిల్ కావద్దు। దీని మీద నెయ్యి కూడా వేసుకున్నానండి, నేను 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను దీని మీద। చూడండి, ఈ విధంగా మొత్తం రైస్ని వేసుకున్నాక కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా తడుపుకొని మనం కడాయి చుట్టూ ఈ విధంగా పెట్టుకోవాలి ప్యాన్ చుట్టూ। ఇలా చేయడం వల్ల ఆవిరి అనేది బయటికి పోకుండా మనకి బిర్యానీ దమ్ మీద ఉడుకుతుంది। చూడండి, ఈ విధంగా మొత్తం కార్నర్స్ అన్నింటిలో పెట్టాను, పెట్టి దీని మీద లిడ్తో కవర్ చేసుకోవాలి। ఈ విధంగా లిడ్ కవర్ చేసుకున్నాక దాన్ని బాగా దాని మీద మంచిగా దాన్ని ప్లేస్ చేయాలి। చూడండి, ఇలా కవర్ చేసుకున్నాక స్టీమ్ పోకుండా పైన కూడా ఇలా హోల్స్ని క్లోజ్ చేసుకుందాం పిండితోని, అంతేనండి దీని ఒక
20 to 25 minutes विधा पेको तीसमन रेडी आई चला इसको मन తప్పకుండా మీరంతా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ లో అయిపోతుందండి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూడండి చాలా సింపుల్ గా చేసుకుంటున్నాము చికెన్ కూడా చాలా బాగా ఉడికింది ఉంటా మీరంతా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి Thanks for watching.